Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆగస్టు సంకటం అమ్మో 1వ తారీఖు అనాల్సిందేనా? ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, సూపర్ సిక్స్ పథకాలు అమలు విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజానీకానికి అప్పీల్ చేశారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. మరోపక్క ప్రభుత్వానికి అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితి అని అంటున్నారు. అవును, 1వ తారీఖు వస్తుందంటే చాలు, ఏపీలో ప్రభుత్వ పెద్దలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ తేదీనే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా 1వ తేదీ వచ్చిందంటే సామాజిక భద్రతా పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు వేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గతంలో జగన్ హయాంలో సామాజిక భద్రతా పెన్షన్లు మాత్రం 1వ తేదీనే అందించేవారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మాత్రం ఆలస్యంగా ఇచ్చేవారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఎన్నికల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని అంటారు. అయితే కూటమి సర్కార్కి కూడా ఈ సమస్య తప్పేలా లేదనే చర్చ మొదలైంది. జగన్ హయాంలో పెన్షన్ 3,000 రూపాయలుగా ఉంది. అంతకుమించి ఇప్పట్లో పెంచడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు 3 నెలల ఎరియర్స్ కూడా కలిపి జూలై 1న 7,000 రూపాయల చొప్పున ఇచ్చారు. దానికి సుమారు 7 నుంచి 9 వేల కోట్లు అప్పు చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 3-4 రోజులలో 1వ తేదీ రానుంది. ఈ సమయంలో కూడా సాధారణ పెన్షన్ 4,000 రూపాయలు, దివ్యాంగ పెన్షన్ 6,000, ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వీటికే సుమారు 4,000 కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో అదే రోజు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. అయితే ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో 4,000 కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఆ నిధులు కూడా వస్తే ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలా కాని పక్షంలో జగన్ సర్కార్ మాదిరిగానే ముందుగా సామాజిక పెన్షన్స్ ఇచ్చేసి తర్వాత జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఏం జరగనుందనేది వేచి చూడాలి.